హాయ్ హలో బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఎవరి బిగ్ బాస్ తెలుగులో 2017లో ఎన్టీఆర్ స్టార్ట్ చేసి తర్వాత నాని ఎంటర్టైన్ చేసి తర్వాత నాగార్జున రన్ చేస్తూ ఉన్న ఈ బిగ్ బాస్ ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 6వ సీజన్ రాబోతుంది. ఇప్పటికే ఈ 5 సీజన్లో ఎంతోమంది సెలబ్రిటీలు అయ్యారు, ఇంకొంతమంది అడ్రస్ లేకుండా అయ్యారు, కొంతమంది గేమ్ ఆడి విన్ అయితే ఇంకొంతమంది ఎందుకు విన్ అయ్యారు కూడా తెలియదు. బాలాజీ విన్ అయినప్పుడు నవదీప్ విన్ అవ్వలేదని చాలామంది ఫీల్ అయ్యారు. కౌశల్ విన్ అయినప్పుడు గీతామాధురి విన్ అవ్వలేదని చాలామంది ఫీల్ అయ్యారు. రాహుల్ విన్ అయినప్పుడు శ్రీముఖి విన్ అవ్వలేదని చాలామంది ఫీల్ అయ్యారు. అభిజిత్ విన్ అయినప్పుడు అఖిల్ విన్ అవ్వలేదని ఇంకా చాలామంది ఫీల్ అయ్యారు. సన్నీ ఇంకా ఈ షో గురించి అసలు మాట్లాడుకోకూడదు భయ్య. ఒక్కొక్కరు ఒక్కొక్క పక్క, ఒకవైపు సన్నీ, ఇంకో పక్క శ్రీరామ్, ఇంకో పక్క షన్ను, ఎవరు విన్ అవుతాడో తెలియదు కానీ అందరూ అసలు ఒకరికొకరు చాలా ఫీల్ అయిపోయారు. అసలు సన్నీ విన్ అవ్వడం చాలామందికి ఇష్టం లేకపోయినా మొత్తానికి సన్నీ విన్ అయిపోయాడు. అసలు ఆ షో జరిగినప్పుడు నేను ఫ్యాన్ వారు ఒక పక్క శ్రీరామ్ది, ఒక పక్క సన్నీది, ఇంకో పక్క షన్నుది, అసలు ఆ ముగ్గురిది చూడలేకపోయాం. అలా వాళ్ళలో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆ షో జరిగేటప్పుడు వాడి బాధ చూస్తున్నప్పుడు నాకే బాధ వేసేది, ఎందుకు రావు గేమ్ షోని అంత ఫీల్ అయిపోతున్నావు అని. లేదు మావా, మా వాడిని సైడ్ చేసేస్తున్నారు అని చెప్పి వాడు చెప్తా ఉంటే సరే సరేలే నేనెన్నో అనుకుంటాం అన్నీ అయిపోతాయా ఏంటి అని అనేవాడిని. అలా ఇప్పుడు 6వ సీజన్ రాబోతుంది, ఏం జరగద్దో ఎలా జరగద్దో తెలియదు. ఎంతమంది వచ్చినా ఒకరే విన్ అవుతారు కాబట్టి ఈ గేమ్ షో స్టార్ట్ అయ్యాక ఎవరు ఎలా ఆడతారు, ఎవరు ఎలా డిసైడ్ అవుతారు, ఎవరు ఎవరు టీమ్గా అవుతారు, ఎవరు ఎవరు ఫ్రెండ్స్గా అవుతారు, ఎవరు ఎవరు ఎనిమీస్గా అవుతారు, ఈ బిగ్ బాస్ కూడా సరైన షో భయ్య. ఎవడు ఎనిమిలాగా ఉంటాడో వాడి పక్కనే వెళ్ళి తీసుకెళ్ళి పెడతాడు ఈ బిగ్ బాస్, అప్పుడు ఉంటుంది భయ్య. ఎవడు ఫ్రెండ్గా ఉంటాడో వాడిని తీసుకెళ్ళి ఎదురుకి పెడతాడు షోలో, అసలు అప్పుడు ఉంటుంది అసలైన మజా ఆ గేమ్లో. ఒకవైపు ఫ్రెండ్షిప్పా లేదా ఒక గేమ్ అనేది ఫైనల్గా అందరూ ఆడేది గేమ్ కోసమే, కానీ ఏదో మాట్లాడుకుంటూ వాళ్ళకి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటూ ఏదేదో చేస్తూ ఉంటారు. మొత్తానికి షో చూద్దాం, షో చూసుకొని మాట్లాడుకుందాం. ఇంకో విషయం చెప్తున్నాను భయ్య, నేను గేమ్ షోలో చూసిందే నేను చెప్తాను మీరు, నేను ఎవరి సపోర్ట్ చేయను, ఎవరు ఫ్యాన్ అవ్వను, నేను చూసిందే మీకు చెప్తాను, మీరు చూసి మీరు చెప్పండి. ఎనీహో రాబోయే రోజుల్లో రివ్యూ స్టార్ట్ చేస్తున్నాను, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రతిరోజు రివ్యూస్ చూడండి, మీ అభిప్రాయాలు నాకు చెప్పండి. నేను మాత్రం ఎవరికి న్యూట్రల్గా చెప్పను. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కలా జరగదు కాబట్టి ఆ ఎపిసోడ్లో ఎవరు ఏం చేశారు ఎలా చేశారు అనేది మీకు తెలుస్తుంది, నాకు తెలిసింది నేను చెప్తాను. ఎనీహో థ్యాంక్ యూ.